ఉత్కంఠ సీట్ వస్తుందా రాదా మా నాయకుడికి బడుగు బలహీన వర్గాల నేతగా ఎమ్మెల్యే కాకముందే ఎమ్మెల్యేగా అంత సర్వీస్ చేసిన మా నాయకుడికి సీటు వస్తుందా రాదా అని నరాలు తేకేంత ఉత్కంఠ నెలకొంది ఆ ఉత్కంఠకు తెరపడింది సీటు వచ్చింది ఎలా అనిపిస్తుంది మీకు ఒక కష్టపడే కార్యకర్తకి ఆ పార్టీలో గుర్తింపు ఉంటుంది అనడానికి నా నియామకమే ఒక ఉదాహరణ తెలుగుదేశం పార్టీలో గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పనిచేసిన కార్యకర్తకి గుర్తింపు తగిన ప్రాధాన్యత దొరుకుతుంది అనడానికి ఈరోజు నన్ను కోదాడు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం అనేది గుర్తింపుకు ఉదాహరణ అది సో ఎలా మీ కృతజ్ఞతను తెలుగుదేశం పార్టీకి తెలియాలనుకుంటున్నారు బాబు గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అలాగే ఆయన ఏ నమ్మకంతోనైతే గెలుస్తారు ప్రజలు ఆదరాభిమానాలు చూపిస్తున్నారు ఒక నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అని చెప్పేసి అనుకున్నారు వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అత్యధిక మెజారిటీతోని కోదాడు నియోజకవర్గంలో బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినందుకు కానుకగా అందిస్తున్నామని చెప్పి ప్రజలు గర్వపడే విధంగా తెలుగుదేశం పార్టీకి విజయకేతనం ఎగరేసి తప్పకుండా గెలుచుకుంటుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయిపోయాయి, ప్రచారం ఎలా సాగింది, గెలుపు అవకాశం యువత ఎక్కువ ఉందంటారు 5 మండలాలలో? ఈరోజు అధిక ధరలతోని వివిధ సమస్యలతోని రాష్ట్ర ప్రభుత్వం అసలు ఉందా లేదా అనే అభద్రతాభావంతో గడుపుతున్న ఈ ప్రజానికానికి ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రంలో పరిపాలనా విధానాలను కానీ అధిక ధరల్ని అదుపులో పెట్టడంలో కానీ తెలుగుదేశానికి సాధ్యమైన విషయాన్ని ప్రజలు గుర్తించారు. ఒక గ్రామీణ వాతావరణంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయం ఈ అధికార పార్టీ ఏదైతే కాంగ్రెస్ పాలన కొనసాగిస్తుందో వాళ్ళకి వ్యతిరేకంగా తెలుగుదేశమే ప్రత్యామ్నాయం అని గుర్తించిన ప్రజలు అత్యధిక మెజారిటీతో గ్రామ పంచాయతీలు గెలిపించడం జరిగింది గతంలో. అదే రకంగా మున్సిపాలిటీలో మొన్న జరిగిన ఎలక్షన్లు కానివ్వండి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కానివ్వండి, అత్యధిక స్థానాలు తెలుగుదేశం కలిస్తుంది. టీడీపీ మొదటి నుంచి కూడా బీసీలకి అధిక ప్రాముఖ్యత ఇస్తుందని చెప్తుంది, చెప్పినట్టుగా అంటే యాక్చువల్లీ నల్గొండ జిల్లాలో రెడ్డిస్ ప్రాముఖ్యం ఎక్కువ, చాలా 4-5 ఎమ్మెల్యేలు కూడా రెడ్డిస్ వర్గానికి చెందిన వాళ్ళే. కోదాడికి బీసీ నాయకుడు కేటాయించడంపై మీరు ఎలా స్పందిస్తారు? ఇదే మా బాబుగా చెప్పిన మాటకు నిర్దేశం ఉంటారా? అవకాశాల కోసం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో రోజులుగా గుర్తింపు పొందని సామాజిక వర్గాల వాళ్ళకి మాకు రాజ్యాధికారం కావాలని కోరుకుంటున్న డిమాండ్ ప్రధానంగా ఉంది. సో ఆ సామాజిక వర్గాల నుంచి మరి ప్రజల మన్ననలు కూడా పొంది ఈయన నాయకుడిగా ఈ నియోజకవర్గానికి సరిపోతాడు, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు అననే మన్ననలు కూడా ప్రజల నుంచి రావాల్సిన అవసరం, దాన్ని ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు గుర్తిస్తారు. ఈ పరిస్థితులలో గతంలో తెలుగుదేశం పార్టీ అవకాశాలు ఇచ్చిన వాళ్ళు చాలామంది కూడా పార్టీని వాడుకున్నారు, కానీ మళ్ళీ వాళ్ళ అవసరాలు రీత్యా ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయిన సంఘటనలు ఈ నల్గొండ జిల్లాలో ఉదాహరణకి జానారెడ్డి గారు కానివ్వండి, పురుషోత్తరెడ్డి గారు కానివ్వండి, రఘుమారెడ్డి గారు కానివ్వండి, సుఖేందర్రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో పెరిగిన నాయకత్వమే. వాళ్ళందరూ వెళ్ళిపోయినా ఈ పార్టీకి బలమైన కార్యకర్తలు ఇంకా మిగిలిపోయి ఉన్నారు, నాయకుల మట్టి పార్టీ ఎప్పుడు పోలేదు. సో ఈ తెలుగుదేశం నమ్ముకున్న క్యాడర్ మాత్రం ఏదైతే బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం ఇస్తుంది అని చెప్పేసి అభిమానంతో నమ్ముకున్న క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళకి గుర్తింపుగా తప్పకుండా వీళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అనేది గమనించిన ఆది నాయకత్వం తెలుగుదేశం అధిష్టానం ఈరోజు బలహీన వర్గాలలోకి 100 సీట్లను కేటాయిస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఆ క్రమంలోనే గెలుపును కూడా ఒక ప్రాధాన్యతగా తీసుకొని ఒకవైపు బీసీ ఒకవైపు గెలుపు అనే 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని నియామకాలు కూడా. ఓకే, తెలంగాణ కోసం చాలామంది పౌరులు చాలామంది యువత ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒకవేళ ఇప్పుడు మన కోదాటలో ఇద్దరు ముగ్గురు చనిపోయారు దాదాపు మన కోడ కాన్స్టిట్యూషన్లో, మీరు అధికారానికి వస్తే మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ కుటుంబాలకు ఎలాంటి సహాయం చేయాలని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నామని చెప్పేసి జెండాలు పట్టుకొని వీరంగం చేసే పార్టీ వాళ్ళు కూడా చేయని సహాయం తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తరఫున జరిగిన సంగతులు వెలుగులోకి రావట్లేదు. ఈ తెలంగాణ కోసం అసూలు బాసిన దరిదాపుగా అన్ని కుటుంబాలకి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా తెలుగుదేశం పార్టీ పక్షాన ఆర్థిక సహాయం 2 రకాలుగా సహాయం చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, మా తెలంగాణ కోసమే చచ్చిపోయారు అని చెప్పేసి ఆయన అంటున్నారు, వాళ్ళని ప్రేరేపిస్తున్నారు, చావుకు బాధ్యులు అవుతున్నారు, కానీ ఆ కుటుంబాలను ఆదుకుంటున్న సంఘటనలు మాత్రం లేవు.
తెలంగాణ కోసం పాటుపడ్డ వాళ్ళని మాత్రం ఈ తెలుగుదేశం ఎప్పటికీ మర్చిపోదాననే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా ఇప్పటికి ఆ కుటుంబాలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం జరిగింది అది మీరు చెప్పడం కాదు ఆ కుటుంబాలను కదిలించినా కానీ వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అయితే వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకోవట్లేదు అంతే తెలుసు ఓకే మీరు ఎప్పుడు రాజకీయాలకు వచ్చారు మీ రాజకీయ రంగ ప్రవేశం మా కుటుంబం రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబమే కాదు వ్యాపార పరంగా వచ్చిన కుటుంబం సో విద్యార్థి దశలోనే రాజకీయాల పట్ల అవగాహన ఉండి విద్యార్థి సంఘ ఎన్నికలలో ఇంటర్మీడియట్ నుంచే నేను విద్యార్థి సంఘ ఎన్నికలలో పోటీ పడటం జరిగింది ఆ కాలంలోనే ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కాలేజీ జనరల్ సెక్రటరీగా వైస్ చైర్మన్గా చైర్మన్గా ఎన్నిక అవటం ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ నిమిత్తం జాయిన్ అయినప్పుడు ఎన్ఎస్ఏ ఆర్గనైజేషన్ అంటే రిలేటెడ్ టు కాంగ్రెస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు ఆ కాలంలోనే డాక్టర్ చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు 89లో ఉన్నప్పుడు 90లో ఉస్మానియా యూనివర్సిటీలో చిన్న చిన్న ఈ ఆర్గనైజేషన్ వ్యవహారాలలో ఎవరు యాక్టివ్గా ఉన్నారనేది గమనించిన చెన్నారెడ్డి గారు పిలిచి ఎవరు చెప్పకుండానే ఆ రోజు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగానైతే నన్ను కోదాడ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారో ఆ రకంగా ఆ రోజు నేను చేస్తున్న సర్వీస్ను గుర్తించి మరి చెన్నారెడ్డి గారు ఎన్ఎస్ఐ సిటీకి హైదరాబాద్ రాష్ట్ర రాజధాని జంట నగరాలకి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది దాదాపు 7 సంవత్సరాలు విద్యార్థి సంఘ అన్ని కళాశాలలతో అనుబంధం ఎంచుకొని పనిచేయటం యువజన కాంగ్రెస్లో కాంగ్రెస్లో పనిచేసిన అనుభవం రాజశేఖర రెడ్డి గారితో సహా వారితో కలిసి పనిచేసే అవకాశం దొరికింది సో కాంగ్రెస్ పార్టీలో నాకు ప్రాథమికంగా రాజకీయంగా గుర్తింపు తీసుకొచ్చిన పార్టీ వ్యక్తి ప్రయోజనాల కోసం ఈ కోదాడు నియోజకవర్గంలో ఒక స్థానికుడిగా బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా ఇక్కడ కార్యకలాపాలలో పాల్గొంటున్నప్పుడు మంచిగా పనిచేస్తున్నాడనే ఉద్దేశంతో అభిప్రాయంతో రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకొని అభ్యర్థిగా ప్రకటించిన తరుణంలో తట్టుకోలేని నాయకుడు అడ్డుపడటం జరిగింది దాని మూలాన పోయినసారి నాకు వచ్చిన అవకాశం చేజేతులారా నాకు నష్టం చేయడం జరిగింది దాని ప్రతిఫలం సహజంగా ప్రజలే తీర్పు ఇస్తారు కదా అయినా ప్రజలిచ్చిన ప్రోత్సాహం వాళ్ళు నాకు ఇచ్చిన సహకారం మళ్ళీ 5 సంవత్సరాలు ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా మేము ఉంటాం నీ పోరాటాన్ని కొనసాగించు ఏది ఏమైనా రాజకీయాలలో ఇటువంటి ఆటంకాలు వస్తూనే ఉంటే వాటి గురించి మానసికంగా నువ్వు కుంగిపోవాల్సిన అవసరం లేదని చెప్పి ప్రోత్సహించి నన్ను నియోజకవర్గ ప్రజలు నడిపించడం జరిగింది సో ఏది ఏమైనా మనుగడ కోసం రాజకీయాలలో కొన్ని పార్టీ సిద్ధాంతాలు నచ్చినా వ్యక్తుల వాళ్ళ స్వలాభం కోసం పార్టీని పెడదోబట్టిస్తున్న పరిస్థితులలో మన వ్యక్తిగత మనుగడ కోసమైనా కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు కాబట్టి తెలుగుదేశంలో 2012 సెప్టెంబర్లో ఎన్టీఆర్ సిద్ధాంతాలని గమనించిన నేను చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నాయకత్వానికి ఆకర్షితున్నాయి పార్టీలో జాయిన్ కావడం జరిగింది మరి ఏ పని చేసినా యజ్ఞం మాదిరిగా చేయడం అనేది మొదటి నుంచి అలవాటు కాబట్టి అదే క్రమంలో కాంగ్రెస్లో ఏ రకంగా అయితే సైనికుడు మాదిరిగా పనిచేశానో తెలుగుదేశంలో కూడా 2012 జాయిన్ అయిన కాడి నుంచి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం ప్రజలలో మనం ఎదురగటం రాజకీయాల కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు గణేష్ విగ్రహాల ద్వారా యువకుని ప్రోత్సహించడం క్రీడా రంగాల్లో ఉండాలనే ఆలోచనతో క్రీడా సామాగ్రిని సరఫరా చేసి వాళ్ళని ప్రోత్సహించడం అన్ని రంగాలలో ఉండాలనే ఆలోచనతో అటు సామాజిక సేవా కార్యక్రమాలు ఇటు రాజకీయ కార్యక్రమాలలో నిమగ్నమై నా కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పుడు అది గమనించిన తెలుగుదేశం అధిష్టానం కూడా నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఇప్పుడున్న నాయకుల్లో మాస్ మాత్రం ఎదుర్కొంది మాస్ లీడర్ అని చెప్పుకోవడానికి మీరు నిదర్శనంగా కనబడుతున్నారు సో మాస్లో బీసీ బలహీన వర్గాల్లో మా లీడర్ అన్నది మీరు ఏమీ కాకముందే ఎలా ఆ ముద్ద ఎలా వేసుకోగలిగారు ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నా కానీ ఆశీర్వదించాల్సింది ఆ మాసే ఇవాటికి కూడా కొద్ది గొప్ప ఈ ఎలక్షన్లలో కొంత ఓటర్ల శాతం పెరిగిందేమో కానీ
దురదృష్టవశాత్తు ఇది మన భారతదేశంలో ఎలక్షన్లు వచ్చినాయంటే విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఓటుకు దూరంగా ఉంటున్నారు. కానీ ఇయాటి వరకు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నోళ్ళని కూడా ఆ కుర్చీలలో కూర్చోబెట్టింది ఎవరు అంటే ఈ సామాన్యులు మాసే. మరి వాళ్ళ ఆశీస్సులు లేకుండా మనం ఏం చేయలేము అనేది ప్రజాస్వామ్యంలో ఎన్నోసార్లు రుజువు చేయడం జరిగింది. పార్టీ పెట్టిన ఇందిరాగాంధీని పార్టీ నుంచి బయటకు వెలేస్తే కొంతమంది ఆమె ఈ కాంగ్రెస్ మీద నాకు హక్కు ఉంది, నా కాంగ్రెసే నిజమైన కాంగ్రెస్ అని చెప్పి ఇందిరా కాంగ్రెస్ పెడితే అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఘనత ఈ మాస్ పబ్లిక్ ఉంది. అదే రకంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారు అనతి కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కొన్ని కారణాల వల్ల పార్టీ సంక్షోభానికి గురై నాయల భాస్కర్రావు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మళ్ళీ తిరిగి రావడానికి 1985లో పూనుకున్నది అత్యధిక ఓట్లతో గెలిపించి మళ్ళీ అధికారాన్ని ఉపయోగపడింది ఈ సామాన్యులే. కాబట్టి రాజకీయ భిక్ష ఏ నాయకుడు పెట్టాలన్నా, ఏ నాయకుడికి రాజకీయ భిక్ష దొరకాలన్నా ఆ మాస్తోనే. కాబట్టి మాస్ని నమ్ముకోవటంలో తప్పులేదు, వాళ్ళ అభిమానం చూరగొనటంలో తప్పులేదు. వాళ్ళ అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం ప్రత్యేకంగా నేనేం చేయలేదు, కానీ వాళ్ళ వర్గానికి సంబంధించిన వ్యక్తిగా వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు నడుచుకుంటున్నా. కాబట్టి నేను అభిమానించే నాయకుడిగా తయారైనా, అది నా అదృష్టంగా భావిస్తున్నా. ఒక రకంగా గతంలో ఎప్పుడు లేనంత విధంగా కూడా యూత్లు ఎక్కువ, జనరల్గా దాదాపు ఈ 5 మండలాల్లో కూడా యూత్ ఎక్కువ మల్ల యాదవ్ అన్న మల్లన్న అంటున్నారు. సో యూత్లో కూడా ఇంత క్రేజ్ రావడానికి కారణం ఏంటంటారు? గతంలో ఎన్నికలప్పుడు మాత్రమే వాళ్ళని ఓటర్షిప్లు పంచడానికి ఉపయోగించుకునేవాళ్ళు ఆ యూత్ని. అది కాదు, వాస్తవానికి మీరు చేయాల్సింది అన్ని రంగాలలో అన్ని సమయాలలో కూడా ప్రోత్సహించాలని చెప్పేసి ఒక మార్పు కోసం నేను క్రీడారంగంలో కానివ్వండి, వివిధ సమస్యలు వచ్చినప్పుడు కానివ్వండి, ఎక్కడన్నా వ్యక్తిగతంగా వాళ్ళు తారసపడ్డా వాళ్ళ భవిష్యత్తు గురించి ఒక సూచన చేయడం కానివ్వండి, వాళ్ళ అభిమానాన్ని చూరుకునే అవకాశం దొరికింది తప్ప ప్రత్యేకంగా నేనంటూ చేసింది లేదు. గణేష్ విగ్రహ కార్యక్రమాలు ఉన్నాయి, ఆర్థిక స్తోమత లేక ఎంతోమంది చేసుకోవాలనుకున్నా కానీ భగవంతుని ఆ 9 రోజులు 10 రోజులు కొలుసుకోవాలనుకున్నా కానీ ఆర్థిక స్తోమత లేక ఉండిపోయిన వాళ్ళకి ఏదో రకంగా వృతాభక్తిగా వాళ్ళకు ఉపయోగపడాల లక్ష్యంతో విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. క్రీడా రంగంలో ఉత్సాహంగా ఉన్నవాళ్ళని ఆ క్రీడా సామాగ్రిని సరఫరా చేయడం కానివ్వండి, ప్రోత్సహించడం కానివ్వండి ఆ రకంగా. అయితే ఇవన్నీ చేయడం మూలాన నన్ను అభిమానిస్తున్నారు అనేది కాదు, వాళ్ళకి రేపు ఏదైనా ఒక మార్గాన్ని చూపేయగలుగుతాం, మార్గ నిర్దేశకత్వాన్ని చూపేయగలుగుతాం అనే నమ్మకం ఈ నియోజకవర్గంలో యువకుల మీద ఉంది. అదే రకంగా రేపటి భవిష్యత్తులో కూడా వాళ్ళని తీర్చిదిద్దే బాధ్యత ఒక అన్నగా. ఈరోజు నన్ను ఎక్కడ చూసినా కానీ స్కూలు పిల్లలు అంటే 5వ తరగతి 6వ తరగతి చదువుతున్న పిల్లలు కూడా మల్లన్న అని పిలుస్తారు. అదే రకంగా కాలేజీలలో ఉన్న విద్యార్థులు కూడా మల్లన్న అని ఆప్యాయంగా ఇంట్లో ఒక పెద్దన్నని పిలిచినట్టు పిలుచుకుంటున్నారు. కాబట్టి అదే ఒక పెద్దన్నగా రేపటి భవిష్యత్తులో వాళ్ళు ఇచ్చిన ఆశీస్సుల మేరకు, నాకు వచ్చే అవకాశం మేరకు తప్పకుండా వాళ్ళ కోసం ఆహర్నిశలు కృషి చేస్తాను, వాళ్ళ జీవితాలను మార్చడానికి నా వంతు కృషి చేస్తాను. ఓకే, కోడ మున్సిపాలిటీగా మారింది, అయినా ఇంకా కొంచెం డెవలప్ అవ్వాల్సి ఉంది చాలా. సో మీరు అధికారంలోకి వస్తే మీరు ఎమ్మెల్యే గెలిచాక కోడ నియోజకవర్గానికి ముఖ్యంగా కోడ మున్సిపాలిటీకి ఏం చేయాలనుకుంటున్నారు? అసలు ఏం జరిగిందని చేయాల్సిన మిగిలిన ఏమన్నా ఉన్నప్పుడు ఇంకా ఇవి మిగిలిన ఇవి చేయొచ్చు ఇవి చేయాలి అని చెప్పి చెప్పచ్చు. అసలు ఇక్కడ జరిగింది ఏముంది? ఏమీ లేదు. వాస్తవానికి బిల్డింగ్ లోపడుతున్నాయి, పూరి గుడిసెలు కాకుండా బిల్డింగ్ లోపడుతున్నాయి. కానీ మౌలిక సదుపాయాలు ఎక్కడున్నాయి? మురికి కాలువలు మాదిరిగా ప్రవహిస్తుంది, అంటే మురికి కాలువలు ఇండ్ల మట్టి ప్రవహిస్తున్నాయి. వాటెమ్మటి అతి భయంకరమైన దోమల బెడద ఉంది. ఆ దోమలు వేటి వల్ల వస్తున్నాయి, పందుల వల్ల వస్తున్నాయి. ఏనుగు వల్ల కూడా జరగని హాని చిన్న సూక్ష్మమైన ఒక దోమ వల్ల జరుగుతుంది. దోమను మించిన ప్రమాదకారి ఇంకోటి లేదు. బ్రెయిన్ ట్యూమర్ కానీ, మలేరియా కానీ, ఫైలేరియా కానీ, ఏ జబ్బు వచ్చినా అది దోమ వల్ల వస్తుంది. ఆ దోమలకి ప్రమాదకారిగా మారుతున్న ఈ కోదాడు పట్టణాన్ని పరిరక్షించడానికి ప్రధానంగా మౌలిక సదుపాయాలు అవసరం. ఆ మౌలిక సదుపాయ కల్పనలో ఇప్పటి వరకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సుదీర్ఘకాలం పాటు ఏమాత్రం అభివృద్ధి జరిగిందంటే వాస్తవానికి తెలుగుదేశం కాలంలోనే జరిగింది. కరెంటు స్తంభాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఇవన్నీ. సో చెయ్యాలనేటివి చాలా ఉన్నాయి. కొద్దిమంది మంత్రులు ఇక్కడ ఉన్న 40 జిల్లాల ఉన్న మంత్రులు అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అడ్డుకుంటున్నారని కొద్దిమంది అంటున్నారు, అది వాస్తవం ఏమంటారా? ఈ నియోజకవర్గంలో వాస్తవానికి మొదటి నుంచి కూడా కోదాడ నియోజకవర్గం యాంటీ కాంగ్రెస్ నియోజకవర్గం.
ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇక్కడ కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహించారు, జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత కాలంలో తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం ప్రాతినిధ్యం వహించింది. కేవలం 2 సార్లు 1999 2004లో కాంగ్రెస్ గెలవడం జరిగింది. గెలవటానికి ప్రత్యేకంగా వాళ్ళకున్న శక్తితో కాదు, వివిధ కారణాలు. ఈ 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ పేరు మీద వచ్చిన నాయకులు ఏదైతే చెప్పుకుంటున్నారో అది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని నష్టపరిచే ప్రకటనలే చేసుకుంటున్నారు. వ్యక్తి స్వార్థ రాజకీయాల కోసం ఆ పార్టీని వాడుకుంటున్నారే తప్ప ఈ నియోజకవర్గంలో నేను 100 కోట్లతోనే అభివృద్ధి చేసిన అని చెప్పి చెప్పుకుంటున్న ఆ నాయకుడు చేసిన అభివృద్ధి ఏంటి అనేది మీరు ఒకసారి లోతుగా ఆలోచించండి. మాదారం ప్రాజెక్టు ఉంది, ఎన్నో వేల ఎకరాలకి నీటి సదుపాయం నీటి సరఫరా జరుగుతుందని చెప్పేసి పైప్ లైన్లు వేస్తే అది నిరుపయోగం వారింది, కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. కనీసం ఆ గ్రామంలో మంచినీటి వసతి కూడా లేని పరిస్థితి ఉంది. అదే రకంగా సింగారం పాలేరు నుంచి వచ్చే వాటర్ ఆగే స్టోరేజ్ డ్యామ్, అది అక్కడి నుంచి నిజంగా ఓవర్ హెడ్ ట్యాంక్స్లోకి వాటర్ ఇవ్వాలనుకుంటే అన్ని గ్రామాలు ఫ్లోరోసిస్ వాటర్ ప్రాబ్లం లేకుండా మంచినీటి సదుపాయం కల్పించవచ్చు. వాస్తవానికి చిత్తశుద్ధితో చేస్తాయి. ప్రారంభంలో చేసే సంకల్పం అదే అని చెప్పి చెప్పారు, కానీ డిజైన్లు మారిపోయినాయి. దీనివల్ల ఈ డిజైన్ మారిస్తే మళ్ళీ వస్తుంది అని చెప్పి 4 సార్లు 5 సార్లు డిజైన్ల మార్పేరు మీద బడ్జెట్లు పట్టుకొచ్చి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు తప్ప అది ప్రజలకు మాత్రం ఉపయోగపడలేదు. అదే రకంగా లిఫ్ట్ పేరు మీద శాంతినగర్లో ఉత్తమ్ పద్మావతి అని పేరు పెట్టుకొని ప్రారంభోత్సవం చేశారు. అంతకుముందన్న కనీసం ఆ వాటర్ లిఫ్ట్లో వెళ్ళిపోయేవి, కానీ ఆ ప్రాజెక్టు పెట్టిన తర్వాత కనీసం ఎండిపోయే పరిస్థితికి నీళ్లు సరఫరా లేక కనీసం ఆ పంట పొలాలు వేసుకోలేని దుస్థితులలో ఆ కాలువ కింది గ్రామస్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కేవలం వాళ్ళ స్వలాభాల కోసం, స్వార్థం కోసం, కమిషన్ల కోసం, డబ్బు సంపాదన కోసం లిఫ్ట్లని మభ్యపెట్టి మాయ చేసి ప్రచార ఆర్భాటాల కోసం చేస్తున్న వాటిని ప్రజలు గమనించిరనేది తెలుసుకున్న తర్వాతనే ఇక్కడ లాభం లేదు, నా నిజస్వరూపం బయటపడ్డదని చెప్పేసి పక్క నియోజకవర్గానికి పారిపోయిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు అక్కడ కూడా అదే పరిస్థితి ఉందని కొద్దిమంది అంటున్నారు. ఎక్కడైనా ఇక్కడ జల్లని రూపాయి పక్క దాంట్లో చల్లదు కదా, ఎక్కడైనా చల్లని నాణ్యమే. కాకపోతే కొంత తాత్కాలికంగా వాళ్ళు అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. కోదాడ నియోజకవర్గం వాళ్ళు అర్థం చేసుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. హుజూర్నగర్ నియోజకవర్గం వాళ్ళు అర్థం చేసుకోవడానికి 5 సంవత్సరాల కాలమే పట్టింది. సో పని చేసే సామర్థ్యం ఉన్నవాడికి పక్కూరు పోయి పని కోసం వెతుక్కోవాల్సిన పని లేదు. ఎక్కడైతే పని చేయడానికి సాధ్యపడదు చేత కాదో అతను ఈ ఊర్లో మామూలుగా నమ్మట్లేదు కాబట్టి పక్క ఊర్లో పని కోసం దూరాడుకుంటాడు. ఆ రకమైన పరిస్థితి నాయకులకు ఉంది. వాళ్ళ గురించి మాట్లాడి మేము టైం వేస్ట్ చేసుకోవడం కాదు, కానీ ఈ నియోజకవర్గ ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ఆ 10 సంవత్సరాలు ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసినందుకు బాధపడుతున్నాం. దాన్ని కూడా రేపటి భవిష్యత్తులో రికవర్ చేసి వాళ్ళ దగ్గర నిలబెట్టి మళ్ళీ ఆ డబ్బుల్ని ఈ నియోజకవర్గ ప్రజలకి అందజేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ఓకే, మొన్న ఎంపీటీసీ జడ్పీటీ ఎలక్షన్స్లో కామ్రేడ్స్ కూడా మీతో కలిసి పనిచేశారు టీడీపీతో. సో ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా మీతో పాటు ఆ పార్టీలు కలిసి పనిచేస్తాయా? ఇప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో కళ్ళబుల్లి కబుర్లు చెప్పి పార్టీల జెండాల మాటన వాళ్ళ పార్టీ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నట్టు వాళ్ళ స్వలాభాల కోసం పార్టీని కూడా బలిపెట్టే పరిస్థితి ఒక నాయకుడు తీసుకొస్తున్నాడు. దానికి ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల నాయకులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఈ నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలలో 3 రిజర్వేషన్ పోతే 9 నియోజకవర్గాలలో ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ తరఫున నాయకులు ఎవరు కూడా ఇదొక పట్టాలు ఇచ్చినట్టు పట్టాభిషేకం జరిగినట్టు ఒకసారి గెలిచినా ఓడిపోయినా సిట్టింగ్లు అనే సాంప్రదాయం మీద టికెట్లు మాయని చెప్పారంటారు. అదే సాంప్రదాయం బలహీన వర్గాలకు మాత్రం వర్తించదని అంటారు. పోయినసారి 2009 ఎన్నికలప్పుడు గెలిచే వ్యక్తినైన నన్ను చివరికి ఏదో రకంగా అడ్డుపడాలనే ఆలోచనతో ఇబ్బందులు పెట్టి అడ్డుపడి ఏదో ప్రేమ ఉంది నాకు మైనార్టీ పట్ల అని చెప్పేసి అతని దూరదృష్టితోని భార్యకి పట్టాభిషేకం చేయాలనే ఒక దూరదృష్టితోని మైనార్టీకి సంబంధించిన ఒక వ్యక్తిని రంగంలోకి తీసుకురావడం జరిగింది. రంగంలోకి తీసుకొచ్చిన ఆ వ్యక్తి మరి గెలుపు కోసం ఏమైనా బాధ్యత తీసుకున్నాడా అంటే
ఆ పార్టీ గెలుపు కోసం పనిచేయలేదు అంకిత భావంతో పనిచేయలేదు ఓడగొట్టడానికి ఈ సీట్ని ఖాళీ పెట్టడానికి ఒప్పందం మేరకు ఖాళీ పెట్టారు మళ్ళీ రెండోసారికి వచ్చేటప్పటికి వాళ్ళ భార్యను తీసుకొచ్చేసి క్యాండిడేట్ అని అంటారు మరి ఆయన ఒకసారి గమనించుకోవాలి 1994 లో ఈ నియోజకవర్గానికి సంబంధం లేకపోయినా ప్రత్యక్షంగా ఢిల్లీ నుంచి దిగుమతైన సరుగ్గా వచ్చి పోటీ చేసిన అతను 99కి వచ్చేటప్పటికి మళ్ళీ నేనే అభ్యర్థిని సిట్టింగ్ గతంలో పోటీ చేశాను కదా మళ్ళీ నాకే అవకాశం కావాలని చెప్పి తీసుకున్న అతను అతనికి ఒక రూలు ఇంకా వేరే వాళ్ళకు రూలు ఈ జిల్లాలో బలమైన ఆ వర్గానికి సంబంధించి కాంగ్రెస్ మాది అని చెప్పుకుంటున్న ఆ వర్గం వాళ్ళు మాత్రం సిట్టింగ్లు అనే సాంప్రదాయాన్ని గెలిచిన ఓడిపోయినా మేమని అంటారు ఈ పార్టీని నిలబెట్టి మోసి పల్లకులు మాదిరిగా పల్లకులు మోస్తున్న ఈ బలహీన వర్గాల వాళ్ళకు మాత్రం అవకాశాలు ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడు ఇప్పుడు వస్తే ఏ రకంగా ఓడగొడదామనే ప్రయత్నం ఓడగొట్టిన తర్వాత రెండోసారి ఏ వాళ్ళైతే గెలవలేదని పేరు మీద పక్కకు నెట్టే ప్రయత్నం అంటే పార్టీ పేరు చెప్పుకొని వాళ్ళు లబ్ధి పొందేటందుకు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈరోజు బలహీన వర్గ వాళ్ళు పసిగట్టారు తెలుసుకున్నారు అర్థమైపోయింది రేపు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీల్ని జెండాల్ని పక్కకు పెట్టి పనిచేసే వ్యక్తిని ఎంచుకోవటంలో ముందంజ వేయడానికి వాళ్ళ ప్రయత్నాలు ప్రజలు ఆలోచిస్తున్నారు ఆ ప్రయత్నం రేపు సఫలీకృతం అవుతుంది ఈరోజు తెలుగుదేశం అవినీతి రహిత సమాజం కోసం ప్రయత్నం చేస్తుంది అనటంలో ఎక్కడ సందేహించాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పరిపాలన విధానానికి తెలుగుదేశం 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అంతకుముందు రామారావు గారు కానివ్వండి పరిపాలించినప్పుడు ఏ రకమైన పెరుమార్పులు జరిగినాయో అదే రకంగా రేపటి భవిష్యత్తులో మంచి మార్పు కోసం తెలుగుదేశం పనికొస్తుంది అనే ఆలోచన రాష్ట్ర ప్రజలలో ఉంది అదే రకంగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి 10 సంవత్సరాల నుంచి ఏ అధికారం పదవులు లేకుండా ప్రయాణం చేస్తున్న నన్ను ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది ఆశీర్వదిస్తే రేపు ఆ ప్రతిఫలం కూడా ఉంటుందనే పూర్తి నమ్మకం ఉంది దాన్ని నేను కూడా రుజువు చేసుకుంటాను ఫైనల్గా కోలార నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏ నాయకుడు ఈ నియోజకవర్గ ప్రజలకి ప్రత్యేకంగా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరమే లేదు ఇక్కడ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు చదువు రాని వాళ్ళు కానివ్వండి చదువు వచ్చిన వాళ్ళు కానివ్వండి చాలా మేధస్సుతోనే ముందు చూపుతోనే ఆలోచించే పరిజ్ఞానం ఈ నియోజకవర్గ ప్రజలకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంది కమ్యూనిస్టులు పుట్టిన గడ్డ ఇది మునుగల పరగణ రజాకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గడ్డ చిలుకూరు జమీందారులని తరిమిన గడ్డ సో ఈ నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత దృష్ట్యా ఏ నాయకుడైతే ఈ నియోజకవర్గానికి ఉపయోగపడగలుగుతాడు ఏ నాయకునికి ఈ నియోజకవర్గ బాధ్యతలు ఉపజెప్పాల్సిన అవసరం ఉంది అనేది విజ్ఞులైన ప్రజలే ఆలోచిస్తారు వాళ్లకు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆ అర్హత నాకు లేదు సేవ చేసే అవకాశం ఏమని చెప్పేసి నేను అడుగుతున్నా ఆ అవకాశం ఇస్తారనే నమ్మకం నాకుంది తప్పకుండా వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రేపటి భవిష్యత్తులో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమం కోసం పాటుపడతాను ఆ పాటుపడే విషయంలో నా కృషికి తెలుగుదేశం పార్టీ పూర్తి సహాయ సహకారాలు అండదండలు ఉంటాయి ఓకే సార్ మీరు ఎమ్మెల్యేగా గెలిచి కోడ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ